సంచలనం సృష్టించిన రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీ పేర్లను కేంద్రం వెల్లడించింది. బాక్సర్ మేరీకామ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల పర్యవేక్షణ కమిటీలోని పేర్లను తెలిపింది. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్, శరణ్ సింగ్, ఇతర కోచ్లను ఈ కమిటీ విచారించనుంది. దీంతో పాటు వచ్చే నెలకు సంబంధించి WFI రోజువారీ కార్యకలాపాలను కూడా ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ఒలింపిక్ మెడల్ విజేత యోగేశ్వర్ దత్, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తృప్తి ముర్గుండే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధిక శ్రీమన్, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ మాజీ సీఈఓ రాజగోపాలన్లు ఈ కమిటీలో మిగిలిన సభ్యులుగా ఉన్నారు. WFI అధ్యక్షుడు భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు 3 రోజులు ఆందోళన చేపట్టారు. దీంతో దిగివచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లు వినేష్ ఫోగాట్, బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, రవి దహియాలతో చర్చలు జరిపి కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.